హాయ్ హలో ఫ్రెండ్స్, గుప్పెడంత మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ముందుగా ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందుగా మీ దాకా చేరుతాయి. కాలేజీకి హాలిడేస్ ఇవ్వడంతో వసు జగతితో, మేడం హాలిడేస్కి నేను మా ఊరు వెళ్తాను, మా వాళ్ళని మా ఊరిని చూడక చాలా రోజులయ్యింది అని జగతితో చెప్తూ ఉంది. అది విన్న జగతి అంతలా అడగాల, వసు వెళ్ళిరా, అయినా మీ వాళ్ళకి కూడా నిన్ను చూడాలని ఉంటుంది, వెళ్ళి సంతోషంగా 2 రోజులు ఉండిరా అని జగతి చెప్పేసరికి ఇక వసు థ్యాంక్స్ మేడం అని చెప్పి ఊరెళ్తుంది. కానీ రిషి మాత్రం వసుని చూడకుండా ఉండలేకపోతాడు. వసు పదే పదే గుర్తుకు రావడంతో తనకు ఫోన్ చేసి మాట్లాడాలని వసుకి ఫోన్ చేస్తాడు. కానీ వసు వాళ్ళ ఊర్లో సిగ్నల్స్ సరిగ్గా ఉండకపోవడంతో వసు ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఇక రిషి ఏంటి ఈ పొగరు, ఫోన్ ఎక్కడ పెట్టింది, నాట్ రీచబుల్ అని వస్తుంది అని మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తాడు. ఎన్నిసార్లు ట్రై చేసినా నాట్ రీచబుల్ అని రావడంతో రిషి బాగా అప్సెట్ అవుతాడు. ఇక అప్పుడే బయట నుంచి మహేంద్ర రావడంతో రిషి వసుధర గురించి మహేంద్రని అడిగి తెలుసుకోవాలనుకుంటాడు. మహేంద్రకి ఎలాంటి డౌట్స్ రాకుండా డాడ్ వసుధర ఫోన్ ఏంటి కలవడం లేదు, తనతో ప్రాజెక్టు వర్క్ గురించి కొన్ని విషయాలు మాట్లాడాలి అని చెప్తాడు రిషి. అది విన్న మహేంద్ర, అదా రిషి, వసుధర ఇప్పుడు ఇక్కడ లేదు, హాలిడేస్కి వాళ్ళ ఊరెళ్ళింది, అక్కడ సిగ్నల్స్ సరిగ్గా లేవట్టున్నాయి, అందుకే నేను కాల్ చేసినా నాట్ రీచబుల్ అని వస్తుంది అని మహేంద్ర చెప్పేసరికి రిషికి విషయం మొత్తం అర్థమవుతుంది. మహేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోయాక రిషి వసు గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఈ పొగరు ఊరెళ్ళిందా, అందుకే నాకు కూడా కాల్ చేయలేదు అనుకొని ఇప్పుడు ఎలా వసుధరని చూడకుండా హాలిడేస్ అయిపోయేదాకా ఎలా ఉండాలి, లేదు రేపే వసుధర ఊరెళ్ళి తనని చూసి వస్తాను అని రిషి అనుకుంటాడు. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే వసుని చూడడానికి వసు వాళ్ళ ఊరెళ్తాడు. అది చిన్న పల్లెటూరు కావడంతో రిషి కాస్ట్లీ కారులో ఊళ్ళోకి వెళ్తాడు. ఊళ్ళోకి వెళ్ళడంతో అందరూ ఆశ్చర్యపోతారు. కారు తిన్నగా వెళ్ళి వసు ఇంటి ముందరే ఆగుతుంది. అది చూసిన వసు వాళ్ళ నాన్న ఏంటి మా ఇంటి ముందు కారు ఆగిందని చెప్పి బయటికి వెళ్ళి చూస్తాడు. ఇక వసు వాళ్ళ నాన్నని చూసి రిషి వసుధర ఇల్లు ఇదేనానండి అని అడగగానే ఇక వసు వాళ్ళ నాన్న ఇదే బాబు మీరు ఎవరు అని అడుగుతాడు. అది విన్న రిషి నేను వసుధర చదివే కాలేజీ MDని అని చెప్పగానే అప్పుడు అవునా బాబు లోపలికి రండి, మీ గురించి మా వసు చాలా గొప్పగా చెప్తుంది అని మాట్లాడుకుంటూ ఉంటే రిషి మాత్రం వసుధర గురించి అటు ఇంట్లో అటు ఇటు వెతుకుతూ ఉంటాడు. అది గమనించిన వసు వాళ్ళ నాన్న ఏంటి బాబు వెతుకుతున్నావు అని అనగానే ఇక రిషి ఏమీ లేదండి, వసుధర ఎక్కడికి వెళ్ళిందని అడుగుతాడు. మా వసుకి మా ఊర్లో చెరువు అంటే చాలా ఇష్టం బాబు, తాను అక్కడ ఉందో అని చెప్తాడు. అది విన్న రిషి సరే నేను వసుధరని దగ్గరికి వెళ్ళి కలిసి వెళ్తానని చెప్పి వసు ఉండే చెరువు దగ్గరికి వెళ్తాడు. అక్కడ చెరువు దగ్గర పచ్చని చెట్లలో లంగావోని వేసుకుని నేచర్ని చూసి ఎంజాయ్ చేస్తున్న వసుని చూసి రిషి ఒక్కసారే ఫ్లాట్ అయిపోతాడు. వసుని ఆ లంగావోణిలో చూసి రిషికి ప్రాణం లేచొచ్చినట్టు అవుతుంది. వసు కూడా అక్కడ రిషిని చూసి ఏంటి రిషి సార్ ఇక్కడికి వచ్చారు, చాచా రిషి సార్ ఇక్కడికి ఎందుకు ఉంటాడు, కాదులే నేను ఎప్పుడూ రిషి సార్ గురించి ఆలోచిస్తాను కదా, రిషి సార్ నా ముందే ఉన్నట్టు భ్రమపడుతున్నాను అని రిషికి వినపడేలా మాట్లాడుకుంటుంది. అది విన్న రిషి హలో యూ తైకాన్, ఇది నిజమే నీ భ్రమ కాదు, నేను నిజంగానే వచ్చాను అనేసరికి వసు ఒక్కసారే సార్ మీరు నిజంగానే మా ఊరికి వచ్చారా అని వసు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక రిషి వసుతో ఏంటి ఇక్కడ లంగావోని వేసుకున్నావు అని రిషి అనగానే అదేం లేదు సార్, ఇది పల్లెటూరు కదా ఇక్కడ ఇలాంటి డ్రెస్సులే వేసుకుంటారు అని వసు చెప్తుంది. అది విన్న రిషి ఈ లంగావోణిలో చాలా అందంగా ఉన్నావు అని చెప్పేసరికి వసు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక వసు రిషితో ఏంటి సార్ మీరు ఇక్కడికి వచ్చారు అని రిషిని అడిగేసరికి రిషికి ఏం చెప్పాలో అర్థం కాక ఇక్కడికి దగ్గరలో మా బంధువులు ఉంటే వాళ్ళ ఇంటికి వచ్చాను, ఇక్కడ దగ్గరలో మీ ఊరు ఉందని చెప్పి నిన్ను చూసి వెళ్దామని వచ్చాను అని రిషి చెప్తాడు. ఈ విధంగా రిషి వసుని చూడకుండా ఉండలేకపోతాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.